హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిధి సర్దా. సో ఇవాళ నేను బ్లాగ్ చేయబోతున్నా సడన్ ట్రిప్ టు మై హోమ్ టౌన్. ఒక చిన్న పని మీద హోమ్ టౌన్ వెళ్తున్నాను నేను, అదంతా బ్లాగ్ చేస్తాను. అలాగే మా పప్ప వాళ్ళ ఊరు ఇంకా మా నానమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. ఇప్పుడైతే ఆ ఇల్లు అయితే లేదు, అక్కడ షాప్స్ వేశారు. అది చాలా చాలా పాత ఇల్లు అన్నమాట, ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఇల్లు. సో నేను బ్లాగ్ చేస్తాను. ఇదంతా ఇమ్మీ వాళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చాక స్టార్ట్ అవుతాం. నా చైల్డ్హుడ్ మొత్తం ఆ విలేజ్ లోనే జరిగింది, ఆల్మోస్ట్ చాలా వరకు అయితే ఆ విలేజ్ లోనే జరిగింది. సో లెట్స్ గో. ఇప్పుడే పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఎగ్జిట్ అవుతున్నాము. ఇక్కడ ఒక చిన్న మొబైల్ టిఫిన్స్ ఉంటే ఆగాము. సరౌండింగ్స్ అయితే ఇలా ఉన్నాయి, మొత్తం ఓపెన్ ప్లేస్. మా తమ్ముడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు, నేను ఇంకా తినేసి. యాక్చువల్గా అయితే ఇంట్లో నేను ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేయను, బయటికి వస్తే ఫుల్ తినేస్తా. అది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, కానీ నాకు చాలా ఇష్టం బయట తినడం. ఈవెన్ మీల్స్ అయినా కానీ చాలా ఇష్టం, మీల్స్ నుంచి ఏదైనా. మేము ఇప్పుడు ట్రావెల్ చేసేది అయితే NH 44 బెంగళూర్ హైవే. మీరు బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తుంటే ఇలాంటి మొబైల్స్ కాకుండా వేరేవి ఏమైనా చూస్తుంటే, ఈ హైవేలో మంచి అంబియన్స్ అండ్ ఫుడ్ కోసం అయితే ఒకటి హిల్ పార్క్ రెస్టారెంట్ ఉంటుంది, అది అంబియన్స్ అండ్ ఫుడ్ చాలా బాగుంటుంది. ఇంకొకటి ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్, అది కూడా చాలా బాగుంటుంది. ఒకటి శంషాబారో వెంగమాంబ అని ఒక చిన్న టిఫిన్ సెంటర్ అలా ఉంటుంది, అక్కడ కాఫీ అండ్ టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చేసాము, ఒక 15-20 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాము. అక్కడ టిఫిన్ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేదు, అసలు చాలా చండాలంగా ఉంది. సో అంతే ఇప్పటి వరకు అప్డేట్. అయితే ఇక్కడ నుంచి విలేజ్ అట్మాస్ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారుగా రైల్వే గేట్, చాలా విలేజెస్ ఈవెన్ టౌన్స్ నుంచి కూడా ఇక్కడే ఎక్కాలి ట్రైన్. ఇది వాగు, రైనీ సీజన్లో అయితే మొత్తం వాటర్ రోడ్ మీద నుంచి అటు ఫ్లో అవుతుంటాయి, ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది అప్పుడు. సో వేరే రూట్ నుంచి వెళ్ళాలి. బూందీ అలా సెల్ చేస్తున్నారు, కొత్తగా పెట్టారనుకుంటా. మేము లాస్ట్ టైం ఒక 3 మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే లేదు. జిలేబీ చాలా టేస్టీగా ఉంది, అప్పుడే వేడివేడిగా వేస్తున్నారు కాబట్టి బాగుంటుంది. అక్కడ చూస్తున్నారుగా వుడ్ కట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఊరు స్టార్ట్ అవుతుంది, ఇదే అన్నమాట మా ఊరి చెరువుకట్ట అంటాము మేమైతే. దూరంలో ఒక టెంపుల్ కనిపిస్తుందిగా, చూసారా వాటర్లో. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్, ఆల్మోస్ట్ 100 ఇయర్స్ దాటే ఉంటుంది. ఇది శివాలయం అన్నమాట, శివరాత్రికి ఇక్కడ చాలా పూజలు జరుగుతాయి. చూసారా ఈ టైంలో ఫిబ్రవరి జనవరిలో ఫుల్గా వాటర్ ఉంటాయి అన్నమాట చెరువులో. తెప్పల్లో వెళ్ళి అక్కడ పూజలు చేసి వస్తారు, శివరాత్రికి తేరు కూడా తీస్తారు ఇక్కడ నుంచి. ఇది చాలా ఓల్డ్ టెంపుల్, జాతర కూడా జరుగుతుంది. ఇదే మా ఊరి మెయిన్ రోడ్, అదే మా కాంప్లెక్స్. ఆ ప్లేస్లో ఇల్లు ఉండేది. అప్పట్లో ఎవరైనా మా ఇంట్లో అడ్రస్ అడిగితే గాంధీ బొమ్మ దగ్గర అని చెప్పేవాళ్ళు. ఇంకా మా స్లాంగ్లో చెప్పాలంటే మా ఇల్లు గాంధీ బొమ్మ దగ్గర అని గుర్తుపట్టడానికి డైరెక్ట్ అలా చెప్పేవాళ్ళు. ఇదే అన్నమాట మెయిన్ రోడ్, ఊరికి మెయిన్ రోడ్, ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతాయి. ఊళ్ళో పని అయిపోయాక హైవే మీద ఒక దాబాలో ఆగాము. ఇక్కడ లంచ్ చేసేసి మా పిన్నిని చూడడానికి వాళ్ళ టౌన్కి వచ్చేసాము. గద్వాల్, గద్వాల్ శారీస్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. గద్వాల్ కృష్ణగారి బంగ్లా. ఇక్కడ ఇతను ఆ స్కూటర్ మీద వెళ్ళే అతను మా శారీస్ తీసుకోండి అంటూ వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ పంచుతున్నాడు. మాకు వద్దు అన్న వినకుండా ఇలా అతను ఫాలో అవ్వమని అడుగుతున్నాడు. మేము వెళ్ళే రూట్ అండ్ వాళ్ళ శారీ షాప్ ఒకటే రూట్లో ఉంది కాబట్టి ఇలా జరిగింది అన్నమాట.
గద్వాల్ అంటే ఫేమస్ చేనేత. ఇక్కడ మగ్గం నేస్తున్నారు, ఖాదీ పంచలు ఉంటాయి కదా అవి నేస్తున్నారు అన్నమాట. ఇక్కడ శారీ పాలిషింగ్ చేసి డ్రై అవ్వడానికి ఇలా పెట్టారు. పాలిషింగ్ ఎందుకు చేస్తారంటే షోరూమ్స్లో కానీ స్టోర్స్లో కానీ శారీస్ చూపించి చూపించి వాటికి కలర్ డల్ అయిపోతుంది, సో పాలిషింగ్ చేస్తే మళ్ళీ న్యూ శారీలా కనిపిస్తుంది. ఇవి రోలింగ్ చేసి పెట్టిన శారీస్, రోలింగ్ నీట్గా చేశాక ఇలా డ్రై అవ్వడానికి ఇలా పెట్టారు బయట. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరలో ఇలా ఒక చిన్న ఇంట్లో శారీస్ అమ్ముతున్నారు, పట్టు శారీస్ ఉంటాయి చాలా వరకు అయితే ఇలా అమ్ముతున్నారు అని అంటే మేము వచ్చాము. ఇక్కడ నుంచే స్టోర్స్కి షాప్స్కి కానీ వెళ్తాయి కాబట్టి అక్కడికి వెళ్దాం ఎందుకని ఇక్కడే చూస్తున్నాము. అయితే ఇక్కడ ప్యూర్ పట్టు శారీస్ కోసం చూస్తున్నాము. వాళ్ళు ఇవన్నీ చూపిస్తున్నారు కానీ కలర్స్ ఏవి మాకు నచ్చట్లేదు, సరిగ్గా ఏవి నచ్చలేదు కలర్ కాంబినేషన్స్ కొంచెం. అయితే లాస్ట్లో ఒక్క శారీ పిక్ చేసాము, అది ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 10,000 వరకు ఉంటుంది. ప్యూర్ పట్టు ఇన్ని చూపించిన దాంట్లో మాకు ఒక్కటి నచ్చింది అని అంటే అదే. లాస్ట్లో ఇంకొక శారీ తీసుకున్నాము, ఆ శారీ అయితే ఈ వీడియోలో లేదు. పిన్ ఇవాళతో టైం స్పెండ్ చేసి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్తీ, టట్టా.